హలో సార్, ఈ నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి మిస్ అయ్యి నాకు దొరికింది. వరు, స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళండి. సార్, ఈ కలర్ బాగుంటుంది కదా, అయితే వెయ్యి. సార్, నా పాప ఏంటండి, మీకు కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదు. మీకన్నా ప్లాట్ఫామ్ మీద ఉండేవాళ్లే బెటర్. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. హలో, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మీ డీటెయిల్స్ ఆ రిజిస్టర్లో రాసి వెళ్ళండి. వరు, నాకు చెప్పుండొచ్చు కదా, నేనే నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి ఉండేవాడిని. నువ్వు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటావు కదా. డాడీ ఏమో ఎప్పుడు స్కూల్ మిస్ అవ్వకూడదు అన్నారు, అందుకే సారీ. షీఈస్ ద మోస్ట్ బ్రిలియంట్ అండ్ ఫేవరెట్ స్టూడెంట్ ఫర్ అవర్ స్టాఫ్. ఇకపై తను ఎప్పుడూ స్కూల్ మిస్ అవ్వదులేండి, కానీ మీరు తన మీద కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. నా వైపు నుంచి ఏదైనా తప్పు జరిగినా మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. డోంట్ వరీ మిస్టర్ భరత్, మా లిమిటేషన్స్లో తీసుకోవాల్సిన కేర్ మొత్తం మేము తప్పకుండా తీసుకుంటాం. బట్ మీ సిచ్యువేషన్ చూస్తుంటే పాపకి వేరే గార్డియన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? స్కెచ్ పెన్స్, కలర్ పెన్సిల్స్ ఇవ్వండి. ఇదిగోండి. బాబాయ్, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కొని ఇస్తున్నావు? నువ్వు చాలా బాగా డ్రాయింగ్ వేస్తున్నావు కదా, అందుకే. నేను ఎప్పుడు మెలకుగా ఉన్నట్టు డ్రాయింగ్ వేస్తావా? లేదు, నేను వేయను. ఎందుకంటే నేను డ్రాయింగ్ వేసేటప్పుడు నువ్వు పడుకునే ఉంటావు. లేదు, ప్రామిస్. ఈసారి నువ్వు డ్రాయింగ్ వేసే వరకు నేను మెలకునే ఉంటాను. ప్రామిస్? ప్రామిస్. ఆ రోజు అడిగినట్టు డిబేర్ ఈ రోజు కొనిస్తున్నావేంటి బాబాయ్? సరే, సాఫ్ట్ టీ. థ్యాంక్స్, తీసుకోమ్మా. ఎందుకు బాబాయ్ ఇవన్నీ కొనిస్తున్నావు? నువ్వు ఇక్కడి నుంచి సంతోషంగా ఉండాలి కదమ్మా, అందుకే. పద. చిట్టి 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 బాబాయ్, నేను తినే చాక్లెట్ కన్నా నువ్వే స్వీట్. చిట్టి 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 బాబాయ్. వరు, నువ్వు నా మాట వింటావు కదా? బాబాయ్, నేనేం చెప్పినా వింటావా? ఇందాకే చెప్పాను కదా బాబాయ్. నువ్వు ఇక్కడుంటే టైంకి బువ్వ, పాఠాలు చెప్పడానికి టీచర్సు, ఆడుకోవడానికి ఫ్రెండ్స్ అన్నీ దొరుకుతాయి. నువ్వు ఇక్కడుంటావా? వద్దు బాబాయ్, నేను నీతోనే ఉంటాను. నేను నిన్ను డైలీ వచ్చి చూస్తూ ఉంటాను రా. వద్దు బాబాయ్, నేను నీతోనే ఉంటాను. నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా. నేనేం చెప్పాలి? చూడు, నేను నిన్ను బాగా చూసుకుంటానని, బాగా చదివిస్తానని నాన్నకి ప్రామిస్ చేశాను. ప్లీజ్ అర్థం చేసుకో. ఇక్కడే ఉండేవారు. నువ్వు వదిలేసి వెళ్ళినా నేను నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాను. నిన్ను ఇక్కడ చాలా బాగా చూసుకుంటారు వరు. వద్దు బాబాయ్, నేను నీతోనే వస్తాను. నేను లేకపోతే నిన్ను ఎవరు చూసుకుంటారు? నిద్రపోయేవాడిని చూసుకోవడానికి ఇంకొకరెందుకు? నువ్వే చెప్పు. ప్లీజ్ బాబాయ్, నన్ను వదిలేసి వెళ్ళకు. అది కాదు, ప్లీజ్ బాబాయ్, నువ్వు వెళ్ళొద్దు. ప్లీజ్ బాబాయ్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. ప్లీజ్, నా మాట విను. ప్లీజ్ బాబాయ్, నన్ను వదిలేసి వెళ్ళకు.